గుడివాడ. ఈరోజు గుడివాడ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యాలయాన్ని శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మాద్రి చంద్రశేఖర్ గారి పార్లమెంటు మెంబర్గా విజయం కోసం నా శాసనసభ ఎన్నికల్లో నా విజయం కోసం ఈ కార్యాలయం నుంచి పనిచేస్తాము. పెద్దలు పూజ్యులు సింహాద్రి సత్యనారాయణ గారు మనందరికి కూడా ఈ పార్లమెంటే కాదు ఈ జిల్లా ఈ రాష్ట్రంలో సుపరిచితులు. 4 సార్లు శాసనసభ్యులుగా మంత్రిగా ఈ రాష్ట్రానికి మచ్చలేనటువంటి నీతివంతమైనటువంటి వ్యక్తిగా సింహాద్రి సత్యనారాయణ గారి పేరు ఈ ప్రాంత ప్రజలకి సుపరిచితం. అదేవిధంగా ఆయన తనయుడైనటువంటి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు డాక్టర్గా ఈ ప్రాంతం ఉన్నటువంటి అనేక మంది పేదలకి, అనేక మందికి వైద్య సేవలు అందించినటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి డాక్టర్ ఆయన. ఆయన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు అభ్యర్థిగా మన మచిలీపట్నం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తప్పకుండా మనం గతంలో చాలామంది పార్లమెంట్ సభ్యులను చూసాం. డాక్టర్ గారు మంచి సేవాభావం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కుటుంబం సింహాద్రి సత్యనారాయణ గారిని, ఆయన తండ్రి గారిని మనం చూసాం. సౌమ్యుడు, మితభాషి, అదేవిధంగా ఈ ప్రాంతానికి అనేక సేవలు అందించినటువంటి వ్యక్తి. ఆయన సింహాద్రి సత్యనారాయణ గారి ఆశీస్సులు, సింహాద్రి సత్యనారాయణ గారి తనయుడికి ఆయన ఆశీస్సులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు, ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ ప్రాంత ప్రజానీకం, ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలు మరి సింహాద్రి సత్యనారాయణ గారిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి, గెలిపించాలని చెప్పి వారిని కోరుతూ, మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల టైం పూర్తి చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలతో మన రాష్ట్రాన్ని, మన జిల్లాని, మన ప్రాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. ఉదాహరణకి పోర్టు కడతాం అని చెప్పి అనేక ప్రభుత్వాలు వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళినప్పటికీ మరి పోర్టు పనులు పూర్తి చేసేటువంటి దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మన జిల్లాకి ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి టిట్కో ఇల్లు కానీ, ఇందిరామ్మ ఇల్లు కానీ, లేకపోతే పిల్లలకి చదువుల్లో కానీ, పెద్దలకి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడం కానీ అనేక కార్యక్రమాలతో మరి ముందుకు వచ్చారు. మరి ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నాయని చెప్పి చెబుతున్నారు. ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు వచ్చినా రేపు వచ్చినా మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అయితే పార్లమెంటు సభ్యులుగా సింహాద్రి చంద్రశేఖర్ గారు, మరి గుడివాడ శాసనసభ్యుడిగా నేను, మేమిద్దరం పోటీ చేయటానికి ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేలు మంచి వివరించడానికి, అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము చేయబోయేటువంటి కార్యక్రమాలు చెప్పి తప్పకుండా మచిలీపట్నం పార్లమెంటు సత్యనారాయణ గారి తనయుడు సింహాద్రి చంద్రశేఖర్ గారు, అదేవిధంగా నేను తప్పకుండా 100కి 100% గెలిచి తీరుతామని చెప్పి ఆ గెలవటానికి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు, ఆ పైన ఉన్నటువంటి భగవంతుడి ఆశీస్సులు కావాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. నేను డాక్టర్ చంద్రశేఖరరావుని మచిలీపట్నం అభ్యర్థిగా ఈ 2024 ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నాను. నాన్నగారి కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చాను, వచ్చి నాన్నగారిని కలిసి పనిచేస్తానికి వచ్చాను. మేమందరం కలిసి పనిచేస్తాం పార్టీ కోసం, ఆయనతో పాటే పనిచేస్తాను. అది నిజాయితీగా మోసం చేయకుండా పనిచేస్తానని మాటిస్తున్నాను. అవరేక్ ముస్లిం భాయో బహినో, ఆజ్ రంజాన్ కా టైమ్ హై, హమ్ పూరా హమారే కు దువా కర్నా పడతా, ఏ ఎలక్షన్ మే హమారాకు దువా కర్నా, దోనోం కో, ఏ దోనోం కు దువా కర్కే కల్ ఆనే వాలే ఎలక్షన్ మే హమారాకు సపోర్ట్ కర్నా,
ఈ రంజాన్ కా పవిత్ర మాస్ హై, సో పూర హమార సాత్ రహనా హమారా కో కామ్ కర్నా పడతా. కవి దువా హర దిన దేనా జీ, పూరా సాత్ దిన దేనా పడతా.